బ్రహ్మ విద్యా ప్రదానస్య దేవైరపి న శక్యతే ప్రతి ప్రధానమథవా దద్యాత్ శక్తిత ఆదరాత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడు యొక్క ఆరాధన. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, మాసములు, వారములు, తిథులు, నక్షత్రాలు మారిపోతూ ఉన్నా కూడా, మారేటువంటివి మారనివ్వండి గాక, కానీ ఒక్క సత్యము మాత్రమే ఎప్పటికీ మారదు. ఆ సత్యము ఏమిటి అనంటే, భగవంతుడు ఈ లోకానికంతటికీ కూడా అభిన్న నిమిత్తోపాదాన కారణ రూపుడని, ఆ భగవంతుడు కారణభూతుడైతే మనము జీవులమైనటువంటి మనము అల్ప పరిమాణత్వే సతీ జ్ఞాతృత్వం అనేటువంటి లక్షణం కలిగినటువంటి మనము ఆ భగవంతుడికి నిత్య సేవకులుగా ఉంటూ భగవత్ కైంకర్య మార్గంలో మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. ఇదే ఎప్పటికైనా మానవ కర్తవ్యము అనేటువంటి సత్యము మాత్రం ఎప్పటికీ మారదు. మారుతాయి, కాలాలు మారుతుంటాయి, మనస్థితి, బాల్య, యౌవన, కౌమారావస్థలు మారుతూ ఉంటాయి, జనన మరణాలు మారుతూ ఉంటాయి. ఆత్మ నిత్యం, ఈ ఆత్మకు ఉన్నటువంటి కర్తవ్యము నిత్యం. కనుక మన నిత్య కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకోగలగడం, ఆ ఎంత త్వరగా ఆ కర్తవ్య మార్గంలోకి మనం ముందుకు సాగుతూ ఉంటే అంత త్వరగా మన జన్మకంటూ ఒక సార్థకత ఉంటుంది అని చెప్తారు పెద్దలు. అందుకే బ్రహ్మ విద్యా ప్రదానస్య దేవైరపి న శక్యతే. మరి ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని ఎవరందిస్తారు ఈ లోకంలో మనకు? భగవంతుడి దగ్గరికి వెళితే భగవంతుడు ఇస్తాడా? భగవంతుడు కూడా సాక్షాత్తుగా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేడట. ఆ భగవంతుడే ఒక గురు రూపంలో అవతారాన్ని ధరించి ఇస్తాడు. అందుకే కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి జగద్గురువు అవతారాన్ని ఎత్తి తానే వ్యాసుడై తానే సకల మహర్ష రూపాలలో కూడా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా గురువై భగవంతుడు ఈ శాస్త్ర సారాన్ని బోధిస్తాడు. తనని పొందేటువంటి మార్గాన్ని తానే ఉపదేశిస్తూ ఉంటాడు. అది భగవంతుడిలో ఉండేటువంటి గొప్పతనం. అందుకే బ్రహ్మ విద్యా ప్రదానస్య దేవైరపి న శక్యతే. సాక్షాత్తు నువ్వు ఏ దేవత దగ్గరకన్నా వెళ్ళండి, ఆదిత్యాది నవగ్రహాలంటారా, ఇందాది అష్టదిక్పాలకులంటారా, బ్రహ్మ మహేశ్వరాదులంటారా, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వారు బ్రహ్మజ్ఞానాన్నైతే ప్రసాదించలేరు. బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలంటే ఆ దేవతారూపమే ఒక గురు రూపంలో వచ్చి నీకు ఉపదేశం చేయవలసిందే. గాని సాక్షాత్తు భగవద్ రూపంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధించినట్లుగా ఎక్కడా ఏ ఇతిహాస పురాణములలో కూడా లేదు. అందుకే అంటూ ఉన్నాం బ్రహ్మ విద్యా ప్రదానస్య దేవైరపి న శక్యతే ప్రతి ప్రదానమదవా దద్యాచ్ఛక్తిత ఆదరాత్. ఆదరముతో బ్రహ్మజ్ఞానాన్ని నీకు బోధించాలి అంటే అది కేవలము ఈ లోకంలో గురువు గారి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే ఆచార్యవాన్ పురుషో వేద అంటారు పెద్దలు. చక్కనైనటువంటి ఆచార్యుణ్ణి, ఒక చక్కనైనటువంటి గురువుని నీ వెన్నుకొని నీ జీవిత కాలాన్ని వృధా చేసుకోకుండా చక్కగా బ్రహ్మజ్ఞానాన్ని పొంది ముక్తి మార్గంలో ముందుకు సాగమంటారు. అలా ముందుకు సాగడానికి మనకున్నటువంటి చాలా పెద్ద క్లేశం ఏమిటి అనంటే, అవసరమైనటివి ఏమిటో, అవసరము కానటువంటివి ఏమిటో తెలియకుండా అన్నింటినీ పట్టుకొని మన నెత్తిన పెట్టుకుంటూ ఉంటాం. కనుక ఈ ఫల్గుణ మాసంలో ఏది అవసరం ఉన్నదో దాన్ని పట్టుకొని అవసరము లేనటువంటి సకల లౌకిక విషయములనన్నింటినీ కూడా విడిచిపెట్టడానికి ఈ ఫల్గుణ మాసం చాలా అనువైనటువంటి కాలం. కనుక
మనందరం మరి ఈ ఫల్గుణ మాస ధర్మాన్ని ఏ విధంగా అయితే సకల వృక్షములన్నీ కూడా శిశిర ఋతు ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాయో, మరి మానవ మాత్రమైనటువంటి మనం కూడా పాటిస్తూ కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాలు వాటి యొక్క విషయములను సకల లౌకిక విషయములన్నింటినీ కూడా విడిచిపెట్టి ధర్మ మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నంలో మనందరం కూడా కృతకృత్యులం కావాలని ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.